హాయ్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనము ఈ క్లాస్లో 1000 ఎంసీక్యూ సిరీస్లో భాగంగా ఏపీ డిస్టిక్ కోర్ట్ ఎగ్జామ్స్కి డిస్కస్ చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి రివిజన్ క్లాస్ని డిస్కస్ చేసుకుంటాము. ఇప్పటిదాకా మనకి 4 క్లాసెస్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద అవడం జరిగింది. తప్పకుండా వాటిని చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ బిట్స్ని కూడా చూద్దాం దీంట్లోనే. సో యాజ్ యూజువల్గా మన యొక్క 1000 ఎంసీక్యూ సిరీస్ని మర్చిపోకుండా చూడండి. ఇంగ్లీష్ క్లాసెస్ అయితే చక్కగా ప్రతి టాపిక్ మీద మంచి ప్రశ్నలు అనేవి వస్తున్నాయి. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో స్పెషల్ ఆఫర్ వచ్చేసి మీ అందరికీ కూడా తెలిసిందే, రెగ్యులర్గా అలానే ఉంచడం జరిగింది. 499కి 50 ఫుల్ లెంగ్త్ టెస్ట్లు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉన్నాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెసర్ వరకు కూడా ఉన్నాయి. అండ్ గ్రాండ్ టెస్ట్ అనేటివి మనము డిసెంబర్ 2వ తేదీన స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో ఎవరైనా కానీ గ్రాండ్ టెస్ట్ని రిజిస్టర్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. 20 గ్రాండ్ టెస్ట్ అనేటివి చక్కగా మీకు మంచి రివిజన్ స్ట్రాటజీకి ఉపయోగపడతాయి. సో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, కథక్ ఒక శాస్త్రీయ నృత్యం, అయితే ఇది ఏ ప్రాంతానికి సంబంధించింది? వాస్తవంగా ఈ బిట్లో మనం మెయిన్ గమనించాల్సింది ఏంటంటే ఇది అనేక రాష్ట్రాలకు సంబంధించింది, అందుకే ఉత్తర భారతదేశం అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఒకవేళ అలా ఇవ్వకుండా డిఫరెంట్గా ఇచ్చినప్పుడు మాత్రము దీన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, నార్త్ ఇండియా అనేది. నెక్స్ట్, సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం అనేది మనకు న్యూఢిల్లీలో ఉంది. సాహిత్య అకాడమీ అవార్డ్స్ కూడా వస్తుంటాయి, సాహిత్య అకాడమీ అవార్డ్స్ కేంద్ర సాహిత్య, ఇంగ్లీష్లో అన్నిట్లో వస్తూ ఉంటాయి. వాటి మీద కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా కవర్ చేసుకోవాలి. సారే జహాసే అచ్చా అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి పాటకి ఎవరు స్వరాలు ఇవ్వడం జరిగింది అని అంటే మనకు తెలుసు, మహమ్మద్ ఇక్బాల్. సో అన్నీ కూడా జాతీయ గీతాలు, గేయాలు, నెక్స్ట్ ఈ మన జాతీయ జెండాకు సంబంధించిన కొలతల గురించి, ప్లస్ దాంట్లో ఉన్నటువంటి ఏ రంగు దేన్ని తెలుపుతుంది, అశోక చక్రాలు కావచ్చు, ప్రతిదీ కూడా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేశాము. ఇక్కడ చూస్తున్నాము ఖజూరహోలో నిర్మించి ఉన్నటువంటి దేవాలయాలు గుర్తించాలంటున్నారు. సో ఇక్కడ గమనించి చూస్తే అక్కడ ఖజూరహోలో జైన దేవాలయాలు ఉన్నాయి, వైష్ణవ దేవాలయం ఉన్నాయి, శైవ దేవాలయం ఉన్నాయి. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది, 1, 2, 3, C అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రాజా పర్బ అనేది జూన్లో ఋతుపవనాల ఆరంభాన్ని సూచిస్తూ 3 రోజుల్లో జరుపుకునేటువంటి ఒక పండగ అంట. అయితే ఈ రాజా పర్బ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని మనకి ఇక్కడ అడిగారు. సో కింద గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది, ఒడిశాలో, వ్యవసాయ రాష్ట్రం మెయిన్, ఒడిశాలో జూను ప్రారంభంలో అంటే 14వ తేదీ స్టార్ట్ చేసి 16వ తేదీన ముగించుకుంటూ ఈ పండగని జరుపుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రకమైనటువంటి పండుగ ఉంది, దానినే ఏరువాక అంటారు. ఏరువాక అంటే ఏరువాక అన్నప్పుడు మనకి వ్యవసాయానికి అనువైనటువంటి వాతావరణం వచ్చింది, సిద్ధం అవ్వడం అన్నమాట. నెక్స్ట్, జాతీయ గిరిజనోత్సవం ఏ నగరాల్లో నిర్వహించబడుతుంది? జాతీయ గిరిజనోత్సవం అనేది రాయ్పూర్లో నిర్వహించబడుతుంది, రాయ్పూర్. ప్రపంచంలో అత్యంత పురాతనమైన గుహా పెయింటింగ్ ఇటీవల ఏ దేశంలో కనుగొనబడింది? ఓల్డెస్ట్ కేవ్ పెయింటింగ్, గుహాలకు సంబంధించింది. సో మనం ఆన్సర్ చూస్తే ఇండోనేషియాలో పురావత్తు శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి ఈ పురాతన గుహ కళ అనేది 45,000 సంవత్సరాల క్రితం అక్కడ చిత్రీకరించి ఉన్నారంట. అక్కడ అడవి పంది యొక్క జీవన పరిణామ చిత్రాన్ని కూడా చిత్రించి ఉన్నారు, అడవి పంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇక్కడ ఒక మంచి బిట్ అనేది మనకుంది, బైడెను హ్యారిస్ ప్రారంభోత్సవము వర్చువల్ వేడిక, కిక్ఆఫ్ వేడిక అంటే స్టార్టింగ్లో వాళ్ళు ప్రమాణ స్వీకారం అప్పుడు జరిగిందనమాట. ఆ ప్రమాణ స్వీకార వేడుకలో ఏ భారతీయ కళారూపము భాగమయ్యింది? సో ఆన్సర్ వచ్చేసి కోలం అనేది ఆ స్థాయిలో అక్కడ ఫేమస్గా దాన్ని భాగమయ్యిందనమాట, అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే 2022? డ్యాన్స్ యువర్ వే టు బూస్ట్
ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, అంటే శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంచేందుకు గాను నృత్యం అనేది ఒక మార్గము అని చెప్పి చెప్తున్నారు. ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, యునెస్కో ప్రతిష్టాత్మక వారసత్వ జాబితాలో ఇటీవల ఒక ప్రసిద్ధ మసాజ్ని చేర్చడం జరిగింది. దాని పేరు నువాడ్. నువాడ్ వెరీ వెరీ డిఫరెంట్ క్వశ్చన్ ఇది, యునెస్కో రిలేటెడ్, మనకి ఇంపార్టెంట్ అనిపించింది. సో 20 గ్రాండ్ టెస్ట్ అనేటివి December 2 స్టార్ట్ అయింది. ఎవరైనా కానీ జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి సముద్ర మ్యూజియాన్ని ఏ ప్రదేశంలో స్థాపించడం జరిగింది? అందరికీ కూడా ఇది ఐడియా ఉండాల్సిన బిట్టిది, గుజరాత్లోని లోథల్. లోథల్ ద ఫస్ట్ మ్యారిటైమ్ మ్యూజియం. సోనాపూర్ మేళా ఏ రాష్ట్రంలో లేదా యూనియన్ టెరిటరీలో జరుగుతుంది? సోనాపూర్ మేళా అనేది బీహార్లో జరుగుతుంది. సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ చూస్తే ఇది పశువుల సంతలాగా అన్నమాట. ఇది ఈ సోనాపూర్ దీనికి సంబంధించింది. బీహార్లో కార్తీక పౌర్ణమి నాడు దీనిని నిర్వహిస్తారు. దీనిని హరిహర క్షేత్ర మేళా అని చెప్పి కూడా పిలుస్తారు. నెక్స్ట్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ప్రపంచంలో భారతదేశంలో అత్యధికంగా సందర్శించినటువంటి మ్యూజియంగా ఏ మ్యూజియము ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు సంపాదించింది, ఎక్కువ మంది సందర్శకులు వెళ్ళినటువంటిది? గమనించినట్లయితే విరాసట్ ఈ కల్సా మ్యూజియం. డి ఆన్సర్ డి. ఒక రోజులోనే 20,000 పైగా సందర్శకుల తాకిడి అనేది ఆ మ్యూజియంకి వచ్చింది. ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఇలాంటి బిట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నాయి. నెక్స్ట్, అంతర్జాతీయ జాజ్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? మ్యూజిక్లో జాజ్ మ్యూజిక్ అంటారు కదా, సో దాని రిలేటెడ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఏప్రిల్ 30న దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 30న. సో ఇది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ రిలేటెడ్గా ఉంటుంది. ఆఫ్రికన్ అమెరికన్ యూరప్ రెండింటికి కలబోతగా ఈ మ్యూజిక్ అనేది వచ్చిందంటున్నారు. నెక్స్ట్, శాండ్రో బొటిసెల్లి ఏ దేశానికి చెందినటువంటి ప్రసిద్ధ చిత్రకారుడు? ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి బిట్ ఇది, ఇటలీలో ఉంటున్నారు. ఒక్కోసారి మనకి అన్రిలేటెడ్ బిట్స్ కూడా ఆర్ట్ అండ్ కల్చర్లో ఎక్కువగా వస్తుంటాయి, ఎందుకైనా బెటర్ అని కొన్ని కవర్ చేశాము. నెక్స్ట్, దాండియా అనేటువంటి ప్రసిద్ధ నృత్యము ఏ రాష్ట్రానికి చెందింది? రిపీటెడ్గా తెలిసిందే ఇది, గుజరాత్. నెక్స్ట్, గుండెచా సోదరులు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం యొక్క శైలిలో దేనికి వీళ్ళు బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు? దేనికి? ద్రుపద సంగీతం, ద్రుపద. నెక్స్ట్, అతిపెద్ద ఇండియన్ సినిమాటిక్ మ్యూజిక్ బ్యాండ్ విభాగంలో ఇటీవల ఏ వెబ్ సిరీస్ గిన్నిక్ వరల్డ్ రికార్డ్స్ని సాధించడం జరిగింది? ది ఫర్గాటిన్ ఆర్మీ బాగుంటుంది అది. నెక్స్ట్, ఉద్యానోత్సవ్ ఒక ప్రసిద్ధ భారతీయ సందర్భంలో దీనిని నిర్వహించుకుంటారు. దాదాపు ఒక నెల పాటు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ జరిగే సమయంలో ఒక స్థలాన్ని ప్రదర్శనకు గాను ప్రజల ప్రదర్శనకు గాను ఒక కొద్ది రోజులు వదులుతారనమాట. ఏంటిది అంటే రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్ని ప్రజలు చూసేందుకు ఏర్పాట్లు చేసేదాన్ని ఉద్యానోత్సవ్ అంటారు. నెక్స్ట్, మీట్ దమ్ మీ ఫీ అనేటువంటి పండుగ ఈశాన్య భారతదేశంలో చాలా ముఖ్యమైనటువంటి పండుగ. అయితే ఇది ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పండుగ అంటున్నారు? థాయ్ అహోమ్. సో ఇవి ఆల్మోస్ట్ మనము అన్నీ రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ చూసేసాము. ఈ రీసెంట్గా యునెస్కో గుర్తించినటువంటి ప్రదేశాలు, ప్రాంతాలు, సిటీలు, పండుగలు ఇవన్నీ చూసుకోవాలి. అలాగే భౌగోళిక సూచిక, కొత్తగా కొన్ని కొన్ని ప్రదేశాలకి ప్లేసులకి సంబంధించి ఏమన్నా రిలేటెడ్గా ఉన్నాయో చూద్దాము. అవి కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా కవర్ చేద్దాము. సో మన యొక్క 50 ఫుల్ లెంగ్త్ టెస్టులకి కావాల్సిన వాళ్ళు వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే 20 గ్రాండ్ టెస్టులు కావాల్సిన వాళ్ళు కూడా ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి. టైం ఎట్టిపంటి పరిస్థితులు వేస్ట్ చేయొద్దు. Thank you.